Hey guys, welcome to my YouTube channel Sisters Goals. In this video, I will show you Sringagiri Sri Shanmuga Swami Temple, which is located in Raja Rajeshwari Nagar, Kempegowda Road, Bengaluru. Macheriki steps ekkada ante interest, enni steps aina sare vaade ekkesta antadu. Memi temple ki weekend lo vellamu. Maa location nunchi ikkadiki raavadaniki maaku 2 hours time pattindi car lo. Car parking is available. I think 10 rupees they charge for car parking. Snake cave lo nunchi velthe akkada shivudu darshanam manaku avutundi. Chaala baagundi asalu cave design gaani ikkada shivudu gaani enta prashantanga enta kottaga anipinchindo akkada darshanam chesukodam. Shivudi moodo kanna detailing spatika lingam anamata idi shivudidi. Pratyekanga anipinchayi chusinappudu Shanmuga Swami darshanam kante mundara shivudi darshanam chesukoni aa tarvata manam Shanmuga Swami darshananiki veltam. Shankhu chakra designing kuda chaala baagundi. Inka damarukam trishulam ఆదిశేషుడి డిజైనింగ్ అన్నీ చాలా లైవ్లీగా అనిపించాయి. షణ్ముగ స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ అన్నీ ఎక్కాక ఆ తర్వాత షణ్ముగ స్వామి టెంపుల్ ఉంది. చాలా పెద్ద టెంపుల్, స్పేస్ చాలా ఉంది, ఓపెన్ ఏరియా. షణ్ముగ స్వామి దర్శనం కంటే ముందర వినాయక స్వామి దర్శనం చేసుకున్నాం. టెంపుల్లో చాలాసేపు ఉన్నాము. ఆర్కిటెక్చర్ కానీ డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో ఫ్యాబులస్. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము చాలా టైం స్పెండ్ చేసాము, ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అక్కడే ఉన్నాము. బెంగళూరు విజిటింగ్ పర్పస్కి వచ్చేవాళ్ళు, ట్రిప్స్కి వచ్చేవాళ్ళు అయినా, బెంగళూరులో ఉండేవాళ్ళైనా, ఎవరైనా ఈ టెంపుల్ని చూడకపోతే మిస్ చేస్తే యూ షుడ్ కంపల్సరీ విజిట్ దిస్ టెంపుల్. వీకెండ్లో వెళ్ళడం వల్ల చాలా రష్గా ఉంది టెంపుల్, కానీ షణ్ముగ స్వామిని చూడగానే ఒక 5-10 మినిట్స్ అట్లాగే నిలబడిపోయాను, అలా చూస్తూ ఉండిపోయాను. మీకు కూడా నాలాగే అనిపించిందా? నేనైతే చాలా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అట్లాగే చూస్తూ ఉండిపోయాను. టెంపుల్ మీద చాలా కావింగ్స్ ఉన్నాయి. షణ్ముగ స్వామి, కార్తికేయ స్వామి, శివుడు, అన్ని కార్వింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి. దర్శనం టికెట్ ఫీజ్ అని అలాంటివి ఏం లేదు, నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడ పూజార్లు కూడా చాలా ఓపిక్గా ఉన్నారు, ఎంతమంది వచ్చినా సరే హారతిస్తూనే ఉన్నారు. ఇంకా దర్శనం అయిపోయాక అక్కడ కూర్చోడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. మహచెర్రి అయితే అసలు టెంపుల్ని చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు. చాలాసేపు ఆడుకున్నాడు, తిరిగాడు, పరిగెత్తాడు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకు చాలా ఈజీ అయింది దర్శనం. రష్ పెరిగే టైంకి మా దర్శనం కూడా అయిపోయింది కాబట్టి సింపుల్ అయింది. 6 ముఖాలు కూడా మనకి ఫ్రంట్ సైడ్ నుంచి 3 ఫేసెస్, ఇంకొక సైడ్ నుంచి ఇంకొక 3 ఫేసెస్ కనిపిస్తాయి. దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక ప్రసాదం తీసుకున్నాం. టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ షణ్ముగ స్వామిది పెద్ద విగ్రహం ఉంటుంది. 130 feet విత్ 6 ఫేసెస్, 3000 క్రిస్టల్ డోమ్ స్ట్రక్చర్ విత్ లైట్ ఎఫెక్ట్స్. ఈవినింగ్ అయితే ఎల్ఈడి షో కూడా అవైలబుల్గా ఉంటుంది. మాకు ఈవినింగ్ వెళ్ళడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే మా హోమ్ నుంచి ఇక్కడికి చాలా టైం పట్టుద్ది, పైగా చిన్న బాబుతో కష్టమని మేము మార్నింగ్ దర్శనానికే వెళ్ళిపోయాం. ఒకవేళ ఈవినింగ్ దర్శనం వెళ్ళాలనుకుంటే మాత్రం 4:30 PM to 9 PM మధ్యలో వెళ్ళాలి. మార్నింగ్ దర్శనం అయితే 7:30 AM to 12:30 PM వరకు. మేము మార్నింగ్ 8:30 కల్లి అక్కడికి రీచ్ అయిపోయాం. 12:30 వరకు అక్కడ ఉన్నాం. దాని పక్కన ఇంకొక టెంపుల్ కూడా ఉండే. బయటకు వచ్చాక ఒక 10 అడుగులు వేస్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంది అమ్మవారి టెంపుల్. కాకపోతే అక్కడ ఫొటోస్ వీడియోస్ ఏది అవైలబుల్ లేకుండే, అందుకే నేను చూపించలేకపోయాను. ఈ వ్యూ వచ్చేసి నేను ఆ టెంపుల్ నుంచి ఈ వ్యూ తీశాను. లంచ్ టైం అయిపోయింది, అప్పటి వరకు అక్కడే ఉన్నాం మేము. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోయాము. మా చెర్రీకి అప్పటికే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, ఇంకా బజ్జోడానికి ట్రై చేస్తున్నాడు. మేము ఎప్పుడు బయటకు వచ్చినా సరే నేను ఇంట్లోనే చెర్రీ లంచ్ ప్రిపేర్ చేసుకుని తీసుకుని వస్తాను. బేబీ ఫుడ్ కదా, సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. నేను టెంపుల్లోనే వాడి ఫుడ్ పెట్టేశాను. తర్వాత మేము రిటర్న్ అయ్యేటప్పుడు మధ్యలో మేము కూడా లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. చెర్రీ ఇంకా టైర్డ్ అయిపోయి ఒక చిన్న నాప్ వేసేసాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దిస్ టెంపుల్ ఆర్ ఇఫ్ యూ వాంట్ లొకేషన్ ఆఫ్ ద టెంపుల్, ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.